ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్న టెన్సెస్ని టెన్సెస్ చార్ట్గా ఎలా గుర్తించి తెలుగులో ఎలా అర్థం చేసుకుని మళ్ళీ అది ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని ఈ వీడియోలో తెలుసుకుంటారు హాయ్ ఇన్ టుడేస్ క్లాస్ వీ షల్ లర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంబినేషన్ టేబుల్ సో నోట్స్ యూస్ చేయండి అండ్ హోమ్వర్క్ యూజ్ చేయడానికి వేరే ఒక నోట్స్ వాడండి ఈ సింబల్ ఎప్పుడన్నా చూసేటప్పుడు మీరు వీడియోని పాజ్ చేసి నోట్స్ చేసుకోండి నోట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేయండి ఈ సింబల్ మీకు ఇట్లా స్క్రీన్ కింద బాటమ్ రైట్లో కనిపిస్తుంది ఒక స్లైడ్లో అప్పుడు నోట్స్ రాసుకోండి సో ఫస్ట్ క్లాస్లో మనం టెన్సెస్ నేర్చుకున్నాం ట్వెల్వ్ టెన్సెస్ నేర్చుకున్నాం ఐ ఈట్ ఐ ఎయిట్ ఐ విల్ ఈట్ ఐఎమ్ ఈటింగ్ ఐ వాజ్ ఈటింగ్ ఐ విల్ బీ ఈటింగ్ ఐ హ్యావ్ ఈటెన్ ఐ హ్యాడ్ ఈటన్ ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ రైట్ సో ఈ పన్నెండు టెన్సెస్లో మనకి ఫస్ట్ టూ టెన్సెస్లో ఏ ఆక్సిల వర్బ్ ఉండదు కానీ మిగతా దాంట్లో ఆగ్జిలరీ వర్బ్స్ ఉంటుందని నేర్చుకున్నాము లైక్ ఇందులో ఏమో విల్

ఇక్కడ యామ్ ఈటింగ్ అన్న రావచ్చు హీ ఈజ్ ఈటింగ్ అన్న రావచ్చు దే ఆర్ ఈటింగ్ అన్న కూడా రావచ్చు అందుకని ఈజ్ ఆర్ ఆర్ అని రాసాను యామ్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ వాజ్ అన్న రావచ్చు అన్న రావచ్చు లైక్ ఐ వాజ్ ఈటింగ్ అని అనొచ్చు లేదంటే యూ వేర్ ఈటింగ్ అని కూడా అనొచ్చు దే వేర్ ఈటింగ్ అని కూడా అనొచ్చు సో ఇక్కడ వాజ్ అన్న రావచ్చు వేర్ అన్న రావచ్చు ఇక్కడ ఈజ్ అన్న రావచ్చు ఆర్ అన్న రావచ్చు యామ్ యామన ఇజన్నా ఒకటే ఒకటి ఐ కోసం యామన్ అంటాం కాబట్టి ఇట్ ఇట్ డజన్ మేక్ మచ్ డిఫరెన్స్ సో బేసికలీ ఇటు సింగులర్ అండ్ ప్లూరల్ ఇదేమో ప్రెజెంట్ కంటిన్యూస్ ఇదేమో సింగులర్ ఇది ప్లూరల్ కాకపోతే ఇది పాస్ట్ సో విల్ బీ మళ్ళీ విల్ బీగానే వచ్చింది అలానే ఇక్కడ హ్యావ్ చోట హ్యావ్ అయినా రావచ్చు హ్యాజ్ అన్న రావచ్చు హీ షీ ఇట్కి హ్యాజ్ వస్తుంది హీ షీ ఇంకా ఇట్ వీటికి హ్యాజ్ వస్తుంది సో హ్యాజ్ వస్తుంది మిగతా వాటికంతా ఐ హ్యావ్ లైక్ హీ హ్యాజ్ ఈటన్ అనాలి షీ హ్యాజ్ ఈటన్ అనాలి ఇట్ హ్యాజ్ ఈటన్ అనాలి కానీ ఐ హ్యావ్ ఈటన్ అని అంటాము యూ హ్యావ్ ఈటన్ వి హ్యావ్ ఈటన్ దే హ్యావ్ ఈటన్ రైట్ హ్యాడ్ ఏమో ఏ హ్యాజ్ కూడా హ్యాడే అయిపోతుంది హ్యావ్ కూడా ఏ విల్ హ్యావ్ విల్ హ్యావ్ వచ్చింది హ్యావ్ బీన్ లాగానే హ్యాస్ బీన్ కూడా ఉంటుంది మళ్ళీ హ్యాస్ బిన్ వస్తుంది అనమాట ఓకే మళ్ళీ బిన్ అలానే విల్ హ్యావ్ బీన్ సో ఈ అన్ని ఆక్సిలరీ వర్బ్స్ని ఉట్టి ఈ సెంటెన్సెస్ లాగా కాకుండా ఉట్టి ఆక్సిలరీ వర్బ్స్ని ఇలా ఒక టేబుల్తో రాసుకున్నాము రైట్ సో ఇక్కడ త్రీ సెంటెన్సెస్ ఉన్నాయి ఈ త్రీ సెంటెన్సెస్ని గమనించండి మనకి ఫస్ట్ టూ సెంటెన్స్లో ఇక్కడన్నా ఇక్కడన్నా ఆక్సిలరీ వర్బ్స్ లేదు జస్ట్ ఐ ఈట్ ఐ ఎయిట్ అని ఉంది ఇందులో ఆగ్జిలరీ వర్బ్స్ లేదు అంటే కానీ యాక్చువల్లీ ఇక్కడ కూడా రెండు ఆక్సిలరీ వర్బ్స్ ఉంటుంది ఆ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటంటే డూ డూ అన్న డస్ అన్న ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది అందుకని ఇక్కడ రాసాము ఇక్కడ డూ ఓర్ డస్ అంటే ఐ డూ ఈట్ అని అనొచ్చు హీ షీ ఇట్ ఉంటే డస్ అనాలి మళ్ళీ ఓకే హీ షీ ఇట్ ఉంటే డస్ అనాలి సో హీ హీ డస్ ఈట్ షీ డస్ ఈట్ ఇట్ డస్ ఈట్ అలానే ఐ డూ ఈట్ యూ డూ ఈట్ వీ డూ ఈట్ సో ఈ డస్కి అర్థం ఏంటంటే ఆర్ ఈ డూ డస్ అర్థం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఐఈట్ అని ఉంది ఇది కూడా సింపుల్ ప్రజెంటే దీని చోట మనం ఇది కూడా రాయొచ్చు ఐ డూ ఈట్ అని కూడా రాయొచ్చు అలానే ఐ ఇట్ చోట మనము ఐడి డిట్ అని రావచ్చు సో ఈ డూ ఆర్ డజ్ ఇక్కడ వస్తుందనమాట హీ ఐ డూ ఈట్ అన్న హీ డస్ ఈట్ అన్న ఇదేమో వన్ పొజిషన్ వన్లో వస్తుంది ఇది పొజిషన్ టూలో వస్తుంది సో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఐ ఈట్ అంటున్నాను ఐ డూ ఈట్ అంటున్నాను ఐ ఈట్ అంటే నేను తింటాను ఐ డూ ఈట్ అంటే నేను తింటాను కథ ఆ కథ దట్ ఈస్ అ డిఫరెన్స్ ఐ ఈట్ నేను తింటాను ఐ డూ ఈట్ నేను తింటాను కదా అలానే హీ ఈట్స్ వాడు తింటాడు హీ డస్ ఈట్ వాడు తింటాడు కదా అలా దట్ ఈస్ అ డిఫరెన్స్ అండర్స్టుడ్ ఎస్ ఓకే అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి ఐ ఎయిట్ నేను తిన్నాను ఐ డిడ్ ఈట్ అని ఉంది ఐ డిడ్ ఈట్ అంటే నేను తిన్నాను కదా సో కదా అని రావాలి అదే డూ డస్ డికే అర్థం సో ఇలా ఎప్పుడు మాట్లాడతాం ఫస్ట్ ఆ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుందాం మంచిగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు చికెన్ తిన్న అలవాటు ఉంది మీకు చికెన్ తిన్న అలవాటు ఉంది కానీ నేను లేదని అనుకుంటున్నాను నేను మీకు చికెన్ పెట్టట్లేదు ఓడించి పెట్టేటప్పుడు నేను చికెన్ మీకు ఓడించి వెళ్ళిపోతున్నట్టే మీరు పిలుస్తున్నారు పిలిచి నాకు చికెన్ పెట్టవచ్చు కదా అంటారు నువ్వు చికెన్ తిన్నావు కదా నీకు అలవాటు లేదు కదా అంటాను కాదు నేను చికెన్ తింటాను కదా అని అంటారు మీరు అంటే యాక్చువల్లీ మీరు తింటారు కానీ నేను మీరు తిన్నరు అన్నాను అప్పుడు మీరు ఏమంటారు నేను తింటాను కదా నేను కాలేజ్కి రోజు బస్సులో వెళ్తాను కదా నేను రోజు హోంవర్క్ చేస్తాను కదా మనం ఎప్పుడు మాట్లాడతాం ఇలా ఎవరో మనల్ని ఈ పని చేయము అని అనేటప్పుడు కాదు నేను చేస్తాను కదా అని అంటాము రైట్ సో అప్పుడు ఐ డూ ఈట్ ఐ డూ ప్రే డే ఐ డూ హోంవర్క్ ఎవ్రీ డే అలా డూ 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 వస్తుంది డూ అన్న డజ్ అన్న రావచ్చు తను రోజు ప్రేయర్ చేస్తాడు కదా తను రోజు హోంవర్క్ చేస్తున్నాడు కానీ టీ టీచర్ ఏమో చేయట్లేదు అంటుంది అయితే వచ్చి ఏమంటుంది కాదండి వాడు రోజు హోంవర్క్ చేస్తాడు కదా అని అంటుంది సో హీ డజ్ హిస్ హోంవర్క్ ఎవ్రీ డే అంటే వాడు చేస్తాడు కదా అని అర్థం మామూలుగా హీ 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 ఈట్స్ అంటే వాడు తింటాడు కదా హీ డస్ ఈట్ అంటే వాడు తింటాడు కదా అలా అది డిఫరెన్స్ సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్టార్టింగ్లో నేను ఇక్కడ ఆగ్జిలరీ వర్బ్స్ మనకి లేదని ఫస్ట్ వీడియోలో చెప్పాను అది వాస్తవమే ఆగ్జిలరీ వర్బ్స్ ఉండవు వీటి రెండిటికి కానీ ఇక్కడ ఉట్టి ఐ ఈట్ రాదు ఐ ఐ డూ ఈట్ అని ఇట్లా నేను క్లియర్ చేసేస్తున్నా ఏమంతా సో దట్ యు కెన్ సీ బెటర్ ఐ ఈట్ రావచ్చు లేదన్నా ఐడు ఈట్ కూడా రావచ్చు ఇవి రెండు వస్తాయి ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఓకేనా ఇక్కడ ఇది రావాలి అలానే ఐ ఎయిట్ అని రావచ్చు లేదంటే ఐడి డిట్ అన్గా రావచ్చు సో అందుకనే ఫస్ట్ పొజిషన్స్లో కూడా ఆగ్జిలరీ వర్బ్స్ ఉంది అని అంటాము ఎందుకంటే ఇక్కడ రెండు రకాల సెంటెన్స్ రావచ్చు ఒకటి మామూలుగా ఈట్ అని రావచ్చు లేదంటే ఐడు ఈట్ అని కూడా రావచ్చు ఎయిట్ అన్న రావచ్చు లేదంటే ఈట్ అన్న కూడా రావచ్చు సో ఇలా రావడం వల్ల మనకి ఫస్ట్ టూ పొజిషన్స్లో కూడా ఆక్జిలరీ వర్బ్స్ రావడం జరిగింది సో అందుకని డూ ఓర్ డజ్ రావచ్చు లేదంటే డిడ్ రావచ్చు తర్వాత ఇక్కడి నుంచి మనం చూసే ఆగ్జిలరీ వర్బ్స్ని ఇక్కడ రాస్తున్నాం విల్ యామ్ ఇజ్ ఆర్ ఇవన్నీ అర్థమైందమ్మా రైట్ సో ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్లో హౌ మెనీ సెంటెన్సెస్ ఆర్ పాసిబుల్ టూ సెంటెన్సెస్ ఆర్ పాసిబుల్ ఓకే ఐ ఈట్ ఆర్ ఐ డూ ఈట్ ఐ ఎయిట్ ఐ డిడ్ ఈట్ అలా సో ట్రాన్స్లేషన్స్ కూడా మనం అలానే చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్స్ చెప్పండి అనేటప్పుడు మీరు ఎలా చెప్పాలంటే ఐ ఈట్ నేను తింటాను ఐ డూ ఈట్ నేను తింటాను కదా ఐ ఎయిట్ నేను తినేసాను ఐ డిడ్ ఈట్ నేను తినేసాను కదా ఐ విల్ ఈట్ నేను తింటాను నేను తినబోతున్నాను ఐ ఐఎమ్ ఈటింగ్ నేను తింటున్నాను ఐ వాజ్ ఈటింగ్ నేను తింటూ ఉండాను ఐ విల్ బి ఈటింగ్ నేను తింటూ ఉంటాను అలా చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఈ పొజిషన్స్లో రెండు రెండు చెప్పాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఈ టేబుల్ మీరు ఏమైతే చూస్తున్నారో మీరు గివ్ అల్గేవి సమ్ టైం రాసుకోండి నేను ఈ మార్క్స్ తీసేయాలా అవసరమా సరే రాసుకోండి ఐ గివ్ యూ లైక్ అబౌట్ అ మినిట్ ఆర్ టూ మి ఫినిష్ రైటింగ్ వాట్ యూ సిదేమో మనకి మన టెన్సెస్ ఏ దీ దీని మ్యాపింగ్ టేబుల్ అంటారు దీని మ్యాపింగ్ టేబుల్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీకు ఇలా చూపించాలా లేకపోతే ఇక్కడి నుంచే రాసుకుంటారా సరే ఇదే రాయండి ఐ థింక్ మీకు మంచిగా అన్ని మూడు ఒకటే చోటు ఉంటుంది దీని మ్యాపింగ్ టేబుల్ అంటాము మ్యాపింగ్ టేబుల్ అంటే టెన్సెస్లో ఉన్న ప్రతి ఆగ్జిలరీ వర్బ్ని మనం మ్యాప్ చేసి ఒక టేబుల్ తయారు చేస్తున్నాము ఈ టేబుల్ని మ్యాపింగ్ టేబుల్ అంటాము అంటే ఇది ఓన్లీ ఆక్సిలరీ వర్బ్జే ఉంటుంది సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ సో దిస్ ఈస్ ద మ్యాపింగ్ టేబుల్ రైట్ సో అన్ని ఆక్సిలరీ వర్బ్ని నేను జస్ట్ నీట్గా ఒక టేబుల్లో రాసుకున్నాను ఆ పొజిషన్లో ఎన్ని ఆక్సిలరీ వర్బ్స్ వచ్చినా ఇక్కడ రెండు రావచ్చు లైక్ ఇక్కడ కూడా రెండు రావచ్చు ఇక్కడ కూడా రెండు రావచ్చు లేక ఇక్కడ కూడా రెండు రావచ్చు ఇక్కడ కూడా రెండు రావచ్చు ఎందుకు వస్తాయి అనేది నేను మీకు రూల్స్ చెప్పేస్తాను లైక్ ఇక్కడ హీ షీట్ వస్తుంది హీ షీ ఇట్ వస్తే హ్యాజ్ వస్తుంది హ్యాజ్ బీన్ వస్తుంది లేదంటే డజ్ వస్తుంది రైట్ ఓకే రైట్ సో ఇప్పుడు ఈ మ్యాపింగ్ టేబుల్ ఉంది కదా ఇది ఇది మ్యాపింగ్ టేబుల్ ఇక్కడ మీరు చూసేది ఓకే దిస్ ఇస్ ద మ్యాపింగ్ టేబుల్ ఇప్పుడు ఈ మ్యాపింగ్ టేబుల్ నేను ఏం చేస్తున్నాను ఎక్స్పాండ్ చేస్తున్నాను మ్యాపింగ్ టేబుల్ని ఎక్స్పాండ్ చేస్తే నాకు ఎక్స్పాండెడ్ టేబుల్ వస్తుంది సో ఎక్స్పాండెడ్ టేబుల్ ఎలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ డూ ఉంది రైట్ డూ పాస్ట్లో ఏమో ఇది ప్రెజెంట్ ఈ మూడు ప్రెజెంట్ ఈ మూడు పాస్ట్ ఈ మూడు ఫ్యూచర్ రైట్ సో డూ పాస్ట్లో ఏమైపోతుంది డిడ్ అయిపోతుంది ఫ్యూచర్లో విల్ అయిపోతుంది సో దీన్నే నేను ఇక్కడ డూ డిడ్ విల్ అని రాశాను రైట్ అలానే డజ్ కూడా డిడ్ అయిపోతుంది డస్ కూడా విల్ అయిపోతుంది ఫ్యూచర్లో అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఐ డు ఈట్ అంటాను ఐ డిడ్ ఈట్ అంటాను ఐ విల్ ఈట్ అంటాము అదే డజ్ అనుకోండి హీ డస్ ఈట్ హీ డిడ్ ఈట్ హీ విల్ ఈట్ సో డూ డిడ్ విల్ అనే ఒక కాంబినేషన్ అలా రాయొచ్చు లేదంటే డస్ డిడ్ విల్ ఇలా ఒక కాంబినేషన్లో కూడా రాయొచ్చు కానీ ఇవి రెండు ఫస్ట్ పొజిషన్స్లోనే ఉన్నాయి ఇక్కడనే ఉన్నాయి రెండు సో దీన్ని మంచిగా ఇట్లా విడదీసి రాసేటప్పుడు మనకి అంటే ఎక్స్పాండ్ చేస్తున్నాము కాంబినేషన్స్ని దాన్నే ఎక్స్పాండెడ్ టేబుల్ అంటారు అర్థమైందా డి డి వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ ఓకే సో ఇలా ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు మనకి డూ డిడ్ విల్ డస్ డిడ్ విల్ అని వచ్చింది అందుకని ఇది రెండు ఇంకా వన్ వన్ అని ఉంది చూడండి అంటే ఇది ఇంకా పొజిషన్ వన్ ఏవి రైట్ ఓకే అలానే ఇప్పుడు కింద చూడండి ఈజ్ ఆర్ అని ఉంది సో ఇజ్ వాజ్ విల్ బి ఒక కాంబినేషన్ ఇజ్ అన్న యామ్ అన్న ఇజ్ యామ్ వాజ్ విల్ బి ఒక కాంబినేషన్ లేదంటే ఆర్ వేర్ విల్ బి ఒక కాంబినేషన్ ఆర్ వేర్ విల్ బీ ఇవి రెండు కూడా సెకండ్ పొజిషన్లోనే ఉన్నాయి రైట్ అలానే ఇప్పుడు థర్డ్ దానికి రండి హ్యాస్ హ్యావ్ ఉంది సో హ్యావ్ హ్యాడ్ విల్ హ్యావ్ అలా ఒకటి రాసుకోవచ్చు హ్యావ్ హ్యాడ్ విల్ హ్యావ్ లేదంటే హ్యాజ్ హ్యాడ్ విల్ హ్యావ్ అలా కూడా ఒకటి రాసుకోవచ్చు ఓకే మరి అలానే ఇక్కడ కూడా హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ విల్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ హ్యాడ్ బీన్ విల్ హ్యావ్ బీన్ సో ఈ మ్యాపింగ్ టేబుల్ని నేను జస్ట్ ఎక్స్పాండ్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి క్లారిటీ బాగా వస్తుంది ఇప్పుడు క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఈ డజ్ హ్యాజ్ హ్యాస్ బీన్ వేటికి వస్తుంది హీ షీ ఇటుకు వస్తుందని ఇప్పుడు చూడగానే మనకి టక్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు టేబుల్లో క్లారిటీ ఉంది ఇందులో అంటే అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి మనం అలా విడదీసి మాట్లాడలేము కానీ ఎక్స్పాండెడ్ టేబుల్ మీరే చూడండి చూడడానికి క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది ఇట్ ఇంప్రూవ్స్ విజిబిలిటీ అండ్ అండర్స్టాండింగ్ అందుకనే ఎక్స్పాండెడ్ టేబుల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి మీరు ఈ సింబల్ ఉంది కాబట్టి ఈ స్లైడ్ రాయండి నేను ఈ మార్కర్స్ తీసేయాలా ఓకే సో ఇది మీకు అర్థమైంది కదా హీ షీట్కి డజ్ వస్తుంది హ్యాజ్ వస్తుంది హ్యాజ్బీన్ వస్తుంది ఓకే సో తీసేస్తున్నాను రైట్ సో మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ దిస్ ఈజ్ హౌ ద ఎక్స్పెండెటేబుల్ లుక్స్ లైక్ రైట్ ఇఫ్ డూ వాంట్ టు రైట్ ఇట్ అగైన్ ఆర్ ఇజ్ ఇట్ ఫైన్ మీ ఇష్టం మీకు మళ్ళీ ఒకసారి రాసుకుంటే ప్రాక్టీస్ బాగుతుందంటే రాయండి రాసేటప్పుడు కూడా చూడకుండా రాయడానికి ట్రై చేయండి స్క్రీన్ని ఒక రెఫరెన్స్గా మాత్రం వాడుకోండి ఎక్కడ మీరు రాయగలగట్లేదో అప్పుడు చూడండి మ్యాక్సిమం చూడకుండా రాయండి రైట్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మ్యాపింగ్ టేబుల్లో మనం నంబర్ ఆఫ్ పొజిషన్స్ కౌంట్ చేస్తే మనకి ట్వెల్వ్ పొజిషన్స్ వస్తుంది కదా రైట్ సో ఇందులో ఇందులో ట్వెల్వ్ టెన్సెస్ ఉంది కాబట్టి ట్వెల్వ్ పొజిషన్స్ ఉంది కానీ ఎక్స్పాండ్ చేసేటప్పుడు డబుల్ అయిపోయింది అది రైట్ ఇప్పుడు డూ విల్ అనే పొజిషన్ ఉంది మళ్ళీ డస్ డిడ్ విల్ అనే పొజిషన్ వచ్చింది సో ఇక్కడ డబుల్ అయింది ఇక్కడ డబుల్ 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 అవ్వడం వల్ల ట్వంటీ ఫోర్తో ఇప్పుడు మనకి ట్వంటీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ పొజిషన్స్ వచ్చింది రైట్ ట్వెల్వ్ పొజిషన్స్ బికేమ్ ట్వంటీ ఫోర్ రైట్ ఓకే సో సో వీ హ్యావ్ దిస్ ట్వంటీ ఫోర్ పొజిషన్స్ నా ఎక్స్పాండెడ్ టేబుల్కి కొన్ని రూల్స్ ఉంటుంది ఆ రూల్స్ ఏంటని ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు మన ఈ ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ప్రతి దాంట్లో టూ టూ సెట్స్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి రైట్ ఓకే ఇప్పుడు ఆ రూల్స్ ఏంటని నేర్చుకుంటాము సో మ్యాపింగ్ టేబుల్ లో రూల్స్ అప్లై చేస్తే ఆ టేబుల్ ఇలా కనిపిస్తుంది అనమాట సో టేబుల్ ఏం చెప్తుందంటే ఇవి రూల్స్ అనమాట ఇక్కడ మీరు చూసేది రూల్స్ సో ఈ రూల్స్ ఏంటంటే సపోజ్ డూ అన్న డజ్ అన్న డిడ్ అన్న విల్ అన్న ఈ పదాలు వచ్చినప్పుడు దీని తర్వాత వర్బ్ రావచ్చు ఆ వర్బ్ ప్రజెంట్ ఇన్ఫ్లెక్షన్లో ఉంటుంది అందుకని మనం ఈట్ అంటాము రైట్ ఎక్కడన్నా మీరు చూడండి ఐ డూ ఈట్ హీ డస్ ఈట్ ఐ డిడ్ ఈట్ ఐ విల్ ఈట్ ప్రతి దానికి నేను విల్ అనే పెట్టాను ఏట్ అని పెట్టగలగలేదు ఈటింగ్ అని పెట్టగలగలేదు ఉట్టి అలా మనం చెప్పలేము ఓన్లీ ఈటే చెప్పగలుగుతున్నాము రైట్ సో అంటే ఈ పొజిషన్స్లో వచ్చే ఆగిలరీ వర్బ్స్కి మనం ప్రజెంట్ ఇన్ఫ్లెక్షన్ మాట్లాడాలి అలానే ఈ పొజిషన్స్లో వచ్చే ఆగ్జిలరీ వర్బ్స్కి మనము జిరండ్ అడ్జెక్టివ్ అండ్ నౌన్ ఇవే మాట్లాడాలి ఈ జిరండ్ అంటే ఏంటిది అడ్జెక్టివ్ అంటే ఏంటి నౌన్ అంటే ఏంటి ఇవి ఎందుకు మనం వీటికే వస్తాయి అంటాము ఇక్కడ చూస్తే పార్టిసిపల్ అండ్ నౌన్ ఉంది ఎందుకు వీటికి ఇవే వస్తాయి అని అంటాము మళ్ళీ జిరండ్ అబ్జెక్టివ్ నౌన్ వచ్చింది ఇది ఇది సేమ్ ఉంది రైట్ సో ఇ ఇవన్నీ ఎందుకు అంటున్నాము అనేది ఇప్పుడు నేను ఈ రూల్స్ని నేను రూల్స్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాను ఓకే సో ఇప్పుడు మన ఎక్స్పాండెడ్ టేబుల్ ఇక్కడ అంటే మన రెఫరెన్స్కి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎక్స్పాండెడ్ టేబుల్ ఇలా ఉంది సో ఫస్ట్ వన్ ఏముంది మనకి ఇది చూడండి డూ డస్ డి వెల్ ఇవి ఉంది రైట్ సో ఇది యాక్చువల్ అయితే ఇది నేను మ్యాపింగ్ టేబుల్ నుంచి తీసుకున్నాను ఎక్స్పాండ్ చేస్తే నాకు ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది ఇక్కడ సెకండ్ వన్ వచ్చింది డూ డిడ్ విల్ డస్ డిడ్ విల్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫ్ల అంటే రూల్స్ ఇక్కడ అప్లై చేస్తున్నా రూల్స్ని సో ఎలా రాయొచ్చు నేను ఐ డూ ఈట్ ఐ డిడ్ ఈట్ ఐ విల్ ఈట్ ఒకటి ఇలా రావచ్చు అదే డజ్ డస్ వాడేటప్పుడు హీ డస్ ఈట్ హీ డిడ్ ఈట్ హీ విల్ ఈట్ సో మీరు ఎలా చూసుకున్నా ఇక్కడ వర్బు ఎలా ఉంది ప్రజెంట్ ఇన్ఫ్లెక్షన్లోనే ఉంది అంటాము అంటే ప్రజెంట్ ఫామ్లోనే ఉంది అని కూడా అనవచ్చు సింపుల్గా కొందరు దీన్ని వర్బ్ వన్ అలా అంటారు సో ఈ ఫామ్లోనే ఉంది ఎక్కడ చూసినా గమనించారా రైట్ సో రూల్ ఏంటంటే ఫస్ట్ సెట్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్ వచ్చేటప్పుడు మనకి వర్బ్ ప్రజెంట్ ఇన్ఫ్లెక్షన్లోనే ఉండాలి ఇదే రూల్ ఇదే ఎగ్జాంపుల్స్ అన్ని కాంబినేషన్స్ అన్ని పొజిషన్స్లోనే ఎగ్జాంపుల్స్ కవర్ చేసేసాం మనం ఓకే మీరు ఇప్పుడు ఈ టేబుల్ రాసుకోవచ్చు ఈ టేబుల్ రాసేటప్పుడు మీకు మీరు ఇది రాయాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ నేను రిఫరెన్స్కి చూపిస్తున్నాను అందుకని అది క్లారిటీ లాగా కూడా ఉండదు ఇది రాయడం ఇంపార్టెంట్ నెక్స్ట్ నేను స్లైడ్ చూపించప్పుడు నేను దీని గురించి చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సెకండ్ పొజిషన్ది డీల్ చేస్తున్నాం ఇట్లా అదే నెక్స్ట్ స్లైడ్లో చూస్తే థర్డ్ స్లైడ్ నెక్స్ట్ ఫోర్త్ది చూసేటప్పుడు ఆ లాస్ట్ వన్ డిస్కస్ చేస్తాం ఇది సో మీరేం చేయండి ఈ టేబుల్స్ ఏమైతే నేను చూపిస్తున్నాను అంటే ఇది ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ రూల్స్ అంటారు దీన్ని ఒకటి ఉట్టి ఎక్స్పాండెడ్ టేబుల్ రాయకుండా మనం రూల్స్ కూడా రాస్తున్నాం విత్ ఎగ్జాంపుల్స్ ఒకటి కింద ఒకటి రాస్తుని పోండి అంటే ఫస్ట్ ఇది రాయండి నేను ఇక్కడ సర్కిల్ చేసింది దాని కింద మనం ఇది డిస్కస్ చేసేటప్పుడు ఇది రాయండి దాని కింద నెక్స్ట్ వన్ హ్యా హ్యావ్ హ్యాస్ ది ఇది లాస్ట్కి దీని కింద ఇట్లా అంటే మీకు ఒకటే పేజ్లో అన్న లేకపోతే రెండు పేజ్లో అన్న మీకు ఇవన్నీ ఒకటి కింద ఒకటి ఉండేనట్టు పద్ధతిగా రాయండి అది నా పాయింట్ ఓకేనా రైట్స్ సో నేను ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను ఇక్కడి నుంచి రాయండి నేను ప్రతి పొజిషన్ సెట్కి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పి రాయమంటాను ఇప్పటికైతే ఉట్టి ఫస్ట్ వన్ రాయండి ఓకే సో నెక్స్ట్ వన్ సో ఇప్పుడు సెకండ్ వన్ డిస్కస్ చేస్తాము ఇది సో ఈ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు ఈజ్ ఆర్ ఈజ్ ఆర్ విల్ బీ లేదంటే వాష్ వేర్ విల్ బి ఇలా మనకి పొజిషన్స్ వచ్చింది సో దీని రూల్ ఏంటంటే జిరండ్ అడ్జెక్టివ్ నౌన్ అంటే వీటికి వీటికి వచ్చి వీటికి వస్తుందంటే అంటే ఆబ్వియస్లీ దీనికి కూడా వస్తున్నట్టే సో ఈ జిరండ్ అంటే ఏంటి అబ్జెక్టివ్ అంటే ఏంటి నౌన్ అంటే ఏంటి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మంచిగా అర్థమవుతుంది మనకి జిరండ్ అంటే ఏం లేదు ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని కంటిన్యూస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని జిరండ్ అంటారు అంతే ఓకేనా సో ఇప్పుడు మనకి ఈజీ వస్తుంది అనుకోండి లైక్ ఈజ్ ఈటింగ్ ఈజ్ డ్రింకింగ్ ఈజ్ స్ప్రేయింగ్ హీ స్టడీయింగ్ హీస్ మనకి ఖచ్చితంగా ఇంక పెడితేనే అది కరెక్ట్ అవుతుంది సో వేరే ఫామ్ రాకాలి కదా అక్కడ అక్కడ ఈ జీరండే రాగలుగుతుంది అందుకని ఈ ఇజ్ ఇజ్ కింగ్ వచ్చిందంటే ఆర్ కూడా అలానే ఉంటుంది విల్ కి కూడా అలానే ఉంటుంది సో అందుకని దే ఆర్ ఈటింగ్ అని అనగలుగుతాము ఐ విల్ బీ ఈటింగ్ అని అనగలుగుతాము ఓకే అలానే అడ్జెక్టివ్ అంటే ఏంటని చూడండి అడ్జెక్టివ్ అంటే ఒక ఒక మనిషి గురించి లేకపోతే ఏదైనా ఒక వస్తువు గురించి చెప్పే పదాలని మనం అడ్జెక్టివ్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ బాయ్ అంటే నౌన్ పెన్ పెన్ అంటే ఒక వస్తువు అది కూడా ఒక నౌన్ సో ఇప్పుడు గుడ్ పెన్ గుడ్ బాయ్ అని అంటున్నాను నైస్ పెన్ సో ఈ గుడ్ నైస్ ఈ పదాలు ఆ బాయ్ గురించి చెప్తుంది ఆ పెన్ గురించి చెప్తుంది ఒక మనిషి గురించి అయినా ఒక వస్తువు గురించి అయినా చెప్తుంది సో అలా ఒక మనిషి గురించి అయినా వస్తువు గురించి చెప్పే పదాలని మనం అబ్జెక్టివ్ అంటాము సో ఇంకో ఇప్పుడు జిరండ్ వచ్చింది ఒక ఒక ఆక్సిలరీ వరకు జిరండ్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ ఆక్సిలర్ వరకు అడ్జెక్టివ్ కూడా రాగలుగుతుంది అర్థమైందా ఇప్పుడు ఈజీకి జీరెండ్ వచ్చిన వచ్చిందంటే లైక్ హీ ఈజ్ హీటింగ్ అంటున్నాము సో జీరండ్ వచ్చిందంటే అంటే దానికి ఒక అడ్జెక్టివ్ కూడా రావచ్చు లైక్ హీ ఈజ్ నైస్ హీ ఈజ్ గుడ్ హీ ఈజ్ గ్రేట్ హీ ఈజ్ స్ట్రాంగ్ అలా జీరెండు వస్తే అడ్జెక్టివ్ ఖచ్చితంగా వస్తుంది ఈ ఈ రూల్స్ అనేవన్నీ కలిసి ఉంటాయి అంటే ఇది వచ్చి ఒకటి వచ్చిందంటే ఇంకోటి వచ్చినట్టు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం సపోజ్ హ్యాస్బీన్ అని ఉంది సో బీన్ ఎలా వాడాలి బిన్ రూల్స్ ఏంటి అని మనం ఫస్ట్ నేర్చుకున్నప్పుడు బిన్కి కూడా సేమ్ ఇవే మూడు రూల్స్ వస్తాయి మనం ఫ్యూచర్ ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి లాస్ట్లో హ్యాస్ బిన్ ఉంది బిన్లో కూడా మనకి ఇవే రూల్స్ వస్తుంది సో ఇప్పుడు బిన్ ఫస్ట్ నేర్చుకుంటున్నప్పుడు మనం జనరల్ ఏం చేస్తాం ఎలా వాడాలని నేర్చుకున్నప్పుడు హీ హ్యాస్ బీన్ ఈటింగ్ అని ఒక సెంటెన్స్ చేస్తాము సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ జిరండ్ వచ్చింది కదా వచ్చింది సో జిరండ్ అంటే ఇక్కడ జిరండ్ వచ్చి కి జిరండ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే కి ఒక అబ్జెక్టివ్ కూడా రావచ్చు బిన్ తర్వాత ఒక నౌన్ కూడా రావచ్చు ఎందుకంటే జిరండ్ అబ్జెక్టివ్ అండ్ నౌన్ ఈ రూల్స్ ఎప్పుడు కలిసే వస్తాయి సో ఒక ఆక్సిలరీ వర్క్ ఒక్క రూల్ మీకు కన్ఫర్మ్ అయినా మిగతా రెండు రూల్స్ కూడా మీరే రావచ్చు అని ఇంకా కన్ఫర్మ్ చేసేయచ్చు అది లాజిక్ ఓకేనా రైట్ ఓకే సో అలానే ఇప్పుడు ఈజ్ ఆర్ విల్ బీకి జిరండ్ అబ్జెక్టివ్ నౌన్ వచ్చినట్టే వాజ్ వేర్ విల్ బీకి కూడా జిరండ్ అబ్జెక్టివ్ నౌన్ వస్తుంది ఓకే లైక్ హీ వాజ్ ఈటింగ్ దే వేర్ ఈటింగ్ హీ విల్ బీ ఈటింగ్ హీ వాజ్ గుడ్ దే వేర్ గుడ్ హీ విల్ బీ గుడ్ హీ వాజ్ అ డాక్టర్ దే వేర్ డాక్టర్స్ హీ విల్ బీ అ డాక్టర్ చూసారా రైట్ ఓకే సో ఇప్పుడు మీరు ఈ టేబుల్ రాసుకోండి ముందు రాసిన టేబుల్ కింద ఇది రాయండి అండ్ లెట్ మీ నో వెన్ యుర్ డన్ ఓకే వెరీ గుడ్ సో గోయింగ్ టు ద థర్డ్ స్లైడ్ సో హియర్ ద రూల్స్ ఆర్ డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం దట్ యుల్ గెట్ ప్రెసెంట్ రైట్ ఫస్ట్ వన్ ప్రజెంట్ వస్తుందని నేర్చుకున్నాం కదా రూల్స్లో ఇక్కడ ఏమంటున్నాం జిరండ్ అడ్జెక్టివ్ నౌన్ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం అంటే పార్టిసిపల్ అండ్ నౌన్ రావచ్చు అంటున్నాం సో పార్టిసిపల్ అంటే ఏంటి ఈఎన్ ఈట్ అంటే ఈ టెన్ గ్రో అంటే గ్రోన్ స్పీక్ అంటే స్పోకెన్ ఇట్లా ఎన్ఎన్ఎన్ అని ఎండ్ అయ్యే వర్డ్స్ని పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటారు సో హ్యావ్ అన్ హ్యాజ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా పార్టిసిపల్ రావాలి దే హ్యావ్ ఈటన్ దే హ్యాడ్ ఈటన్ అని అనాలి దే హ్యావ్ ఈటింగ్ దే హ్యావ్ ఈట్ దే హ్యావ్ ఎయిట్ అలా అనలేము తప్పు పార్టిసిపల్ ఎప్పుడు వస్తుంది హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ విల్ హ్యావ్ వీటికి పార్టిసిపల్ వస్తుంది అండ్ ఇంకా మొత్తం టెన్త్ టేబుల్ ఈ మొత్తం టేబుల్లో మీరు గమనిస్తే మనకి పార్టిసిపల్ ఉంటే ఇక్కడనే వస్తుంది ఇంకెక్కడ రాదు ఓకేనా ఇంకో రూల్ ఏమంటే పార్టిసిపల్ వస్తే నౌన్ కూడా రావచ్చు లైక్ దే హ్యావ్ అ కార్ ఇప్పుడు నేను హ్యావ్ పెట్టాను ఒక నౌన్ పెట్టాను హ్యాఫ్ తర్వాత ఇప్పుడు నౌన్ ఇక్కడ కూడా వచ్చింది ఇంతకుముందు మనం జీర్ అడ్జెక్టివ్ అబ్జెక్టివ్ నౌన్ అని నేర్చుకున్నాము ఇక్కడ కూడా నౌన్ ఉంది లైక్ హీ ఈజ్ అ డాక్టర్ దే ఆర్ డాక్టర్స్ ఐ విల్ బీ అ డాక్టర్ సో నౌన్స్ ఆర్ పాసిబుల్ లైక్ ఇక్కడ కూడా పాసిబుల్ ఇక్కడ కూడా పా అంటే జిర్ అడ్జెక్టివ్ అబ్జెక్టివ్ నౌన్ ఈ రూల్స్లో కూడా మనకి నౌన్ వస్తుంది లేకపోతే పార్టిసిపుల్ అండ్ నౌన్ ఇక్కడ కూడా మనకి నౌన్ వస్తుంది రైట్ సో ఇక్కడ ఇదేమో జీరండ్ అబ్జెక్టివ్ నౌన్ థర్డ్ వన్ ఏంటి పార్టిసిపుల్ పార్టిసిపుల్ అండ్ నౌన్ సో దీజ్ ఆర్ ద రూల్స్ ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ రూ ఫోర్త్ రూల్ అండ్ సెకండ్ రూల్ సేమ్ ఉంటుంది ఇది జిరండ్ అబ్జెక్టివ్ నౌన్ కదా ఇది కూడా సేమ్ అదే జీరండ్ అబ్జెక్టివ్ నౌన్ ఉంటుంది సో అది నెక్స్ట్ స్లైడ్లో చూస్తాము ప్రస్తుతం అయితే ఇది అర్థం చేసుకోండి దట్ ఫర్ ద థర్డ్ సెట్ ఆఫ్ ఆగ్జిలరీ వర్ పొజిషన్స్ ద రూల్స్ ఆర్ పార్టిసిపల్ అండ్ నౌన్ ఓకే ఓకే స్టార్ట్ రైటింగ్ అండ్ గెట్ బ్యాక్ టు మీ వెన్ యూ ఆర్ డన్ ఓకే

సో జిరణ్ ఎట్లా ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అంటున్నాం నేను అప్పటి నుంచి తింటూ తింటూ ఉండాను అలానే ఐ హ్యావ్ బీన్ గుడ్ అని కూడా అనొచ్చు నేను అప్పటి నుంచి మంచిగా ఉన్నాను నేను అప్పటినుంచి మంచిగా ఉన్నాను నేను అప్పటి నుంచి నేను స్మార్ట్గా ఉన్నాను ఐ హ్యావ్ బీన్ స్మార్ట్ సో ఇంకోటి ఏంటంటే ఐ హ్యావ్ బీన్ అ స్టూడెంట్ ఇప్పుడు హ్యావ్ బీన్ వచ్చి మనకు ఒక నౌన్ కూడా వస్తుంది సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నేను అప్పటి నుంచి ఒక స్టూడెంట్గా ఉన్నాను ఈ స్కూల్లో ఐ హ్యావ్ బీన్ అ స్టూడెంట్ ఇన్ దిస్ స్కూల్ ఫర్ టూ ఇయర్స్ నేను రెండు సంవత్సరాలుగా ఒక స్టూడెంట్గా ఉన్నాను ఈ స్కూల్లో సో హ్యావ్ బీన్ అనేది ఉట్టి మనం టెన్త్ నేర్చుకుంటున్నప్పుడు మనం స్టార్టింగ్లో ఇవి నేర్చుకుంటున్నప్పుడు మనం ఓన్లీ వర్బ్ వర్బ్స్ వాడే నేర్చుకున్నాము ఎందుకంటే మనం టెన్సెస్ నేర్చుకోవడంలో బిజీ ఉండేం కాబట్టి కానీ యాక్చువల్లీ ఉట్టి వర్బ్ అని కాకుండా ఇలా రూల్స్ ఉన్నాయి మనకి ఒక జిరండ్ రావచ్చు అబ్జెక్టివ్ రావచ్చు లేదంటే నౌన్ కూడా రావచ్చు సో వెయిట్కి ఏమేమి వస్తున్నాయి అనేది నేర్చుకోవడమే మన ఈ ఎక్స్పాండెడ్ టేబుల్స్ విత్ రూల్స్ కాన్సెప్ట్ ఇప్పుడు ఫస్ట్ దానికేమో మనకి ప్రజెంట్ వస్తుంది ఓకే సెకండ్ దానికేమో జిరణ్ అడ్జెక్టివ్ నౌన్ సారీ మై హ్యాండ్ రైటింగ్ ఇస్ టూ బ్యాడ్ అండ్ యూజింగ్ అ మౌస్ సో థర్డ్ వన్ ఇస్ పార్టిసిపల్ నౌన్ మళ్ళీ ఫోర్త్ వన్ ఇస్ అగైన్ జీర అడ్జెక్టివ్ నాన్ రైట్ సో ఇలా మనకి జీరండ్ అబ్జెక్టివ్ నౌన్ అండ్ జిరండ్ అబ్జెక్టివ్ నౌన్ ఉంటుంది సో ఈ ఫోర్త్ వన్ కూడా మీరు రాసేస్తే మీకు మొత్తం టేబుల్ ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ రూల్స్ కంప్లీట్ అయిపోతుంది ఓకే రైట్ ప్లీజ్ టేక్ ఇట్ డౌన్ అండ్ గెట్ బ్యాక్ టు మీ యాజ్ యూర్ డన్ ఓకే సో మూవింగ్ ఆన్ సో ఎక్స్పాండెడ్ టేబుల్స్ విత్ రూల్స్ అప్లైడ్ ఇది ఇదే కదా మనకు వచ్చిన రూల్స్ లైక్ ప్రెసెంట్ ప్రెసెంట్ వస్తుంది ఇక్కడ జీరండ్ అబ్జెక్టివ్ నౌన్ జిరండ్ అబ్జెక్టివ్ నౌన్ వస్తుంది ఇక్కడ పార్టిసిపుల్ నౌన్ పార్టిసిపుల్ నౌన్ మళ్ళీ ఇది ఇది సేమ్ ఉంటుంది సెకండ్ అండ్ ఫోర్త్ సేమ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ జీరెండ్ అబ్జెక్టివ్ నౌన్ జిరండ్ అబ్జెక్టివ్ నౌన్ రైట్ ఇదే సేమ్ ఇదే హెడ్డింగ్ పెట్టి ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ రూల్స్ అప్లై అని ఇది రాయండి

మనకి ఎక్స్పాండెడ్ టేబుల్ ఇక్కడ కనిపిస్తుందా మీకు ఎక్స్పాండ్ రైట్ ఇవన్నీ ఎక్స్పాండెడ్ టేబుల్ సో ఈ ఎక్స్పాండెడ్ టేబుల్ ఫస్ట్ మనం ట్వెల్వ్ నేర్చుకున్నాము ట్వెల్వ్ టెన్సెస్ నేర్చుకున్నాము రైట్ ఎక్స్పాండెడ్ టేబుల్ అయ్యేటప్పటికి అది ట్వంటీ ఫోర్ అయ్యింది రైట్ ఇగో ఇవన్నీ ట్వంటీ ఫోర్ లైక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ ఇందులో సిక్స్ మళ్ళీ ఇందులో సిక్స్ ఇందులో సిక్స్ అంటే టోటల్ ట్వంటీ ఫోర్ రైట్ సో ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అయింది ఇప్పుడు రూల్స్ అప్లై చేసాము మనం రైట్ ఇలా రూల్స్ అప్లై చేసాము ఈ రూల్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి టోటల్ ఎన్ని సెంటెన్సెస్ వచ్చింది సిక్స్ సెంటెన్సెస్ వచ్చింది ఎన్ని వచ్చాయి ఇక్కడ ఇది మూడు ఉన్నాయి ఇవి మూడు ఉన్నాయి సో ఇది నైన్ ఈ ఎల్లో ఎల్లో ఏమైతే ఉన్నాయో అవి యాక్చువల్ పొజిషన్స్ అనమాట దోస్ ఆర్ దగ్గర నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ యూ కెన్ యాక్చువల్లీ రైట్ సో ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది అంటే టోటల్ ఎయిటీన్ కదా రైట్ ఇది ఇది ఎయిటీన్ అంటే ఇది కూడా ఎయిటీనే కదా ఎందుకంటే రెండు రూల్స్ సేమ్ కాబట్టి సో ఇందులో ఏమో టూ ఉంది ఇక్కడ టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ఓకే సో ఇప్పుడు ఈ ఈ ట్వెల్వ్ని ఈ సిక్స్ని కలిపితే మళ్ళీ ఎయిటీన్ అయిపోతుంది సో టోటల్ ఇది ఎయిటీన్ త్రీ జార్ ఫిఫ్టీ ఫోర్ సో కాంబినేషన్ టేబుల్ వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ ఫోర్ సెంటెన్సెస్ వస్తాయి సో ఈ ఫిఫ్టీ ఫోర్ సెంటెన్సెస్ ఈ స్ట్రక్చర్ని ఇట్లా రాసి ఇందులో ఇప్పుడు మనం మీరు ఎగ్జాంపుల్స్ నేను అంటే ఒక్కొక్కటి చూపిస్తూనే రాపిచ్చాను సో ఈ దీన్ని కాంబినేషన్ టేబుల్ అంటాము అదే ఉందా కాంబినేషన్ టేబుల్ అంటే ఇలా ఉంటుంది జస్ట్ ఈ కాంబినేషన్ టేబుల్ ఇలా స్ట్రక్చర్ మాత్రం రాసుకొని సిక్స్ ఎయిటీన్ టువల్ ఎయిటీన్ ఇవి రాసుకోండి కాంబినేషన్ టేబుల్ అని హెడ్డింగ్ పెట్టండి చాలు సో కంటిన్యూయింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ క్లాస్ ఆఫ్ కాంబినేషన్ టేబుల్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఫ్యూ మోర్ కాన్సెప్ట్స్ అబౌట్ కాంబినేషన్ టేబుల్ బట్ బిఫోర్ ఐ టీచ్ యూ ఐ వుడ్ లైక్ టు ఫెమిలరైజ్ యూ విత్ ద సెవెన్ ప్రొనౌన్స్ సో సెవెన్ ప్రొనౌన్స్ ఆర్ ఐ యు హీ షీ వి దే ఇట్ వీటిని సెవెన్ ప్రొనౌన్స్ అంటాము సో ఈ సెవెన్ ప్రొనౌన్సే ఫిక్స్డ్ అనమాట లాంగ్వేజ్లో ఈ సెవెన్ ప్రొనౌన్స్ ఉంటాయి సో ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు ఒక ప్యాటర్న్ చెప్తాను మాట్లాడేవాడు అంటే స్పీకర్ ఎప్పుడు ఐ సో మీరు ఐ నేను ఐ అలా నేను మాట్లాడితే నేను ఐ మీరు మాట్లాడితే మీరు ఐ ఓకే అలానే వినేవాళ్ళు యూ రైట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు సో ఐ యు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటున్నారు మన ఇద్దర మేము మాట్లాడుకుంటున్నాము సపోజ్ నేను ఒక అబ్బాయి గురించి మీతో మాట్లాడుతున్నాను అంటే హీ ఆ అబ్బాయి ఒక అమ్మాయి గురించి మాట్లాడితే షీ ఓకే సో లెట్ ఇస్ డూ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ యు ఒక బాయ్ హీ ఒక గర్ల్ షీ ఐ యు హీ She right? Tell me. I you okay. No, no, I you I pend next no, no 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 not not those. Just let us do uh to what I said, okay. I ఫస్ట్ స్పీకర్ యూ లిస్నర్ మన ఇద్దరం సపోజ్ ఒక బాయ్ గురించి మాట్లాడుతున్నామంటే ఆ బాయ్ హీ గర్ల్ అంటే షీ అలా చెప్పాలి షీ వర్క్ చెప్పండి ఓకే రైట్ అలానే ఇప్పుడు వి సో వి అంటే ఇప్పుడు నేను ఇంకొక అతను ఇంకొక టీచర్ ఇద్దరం నేర్పిస్తున్నాం మీకు అప్పుడు వి అంటాము రైట్ అదే ఆ అబ్బాయి ఇంకా ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి ఏదో మాట్ మనకేదో చెప్తున్నప్పుడు అప్పుడు మనం దే అంటాము అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉండేటప్పుడు రైట్ ఇక్కడ అలా మాట్లాడేవాళ్ళు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వి ఇప్పుడు నేను ఒకరిని మాట్లాడితే ఐ కానీ నాతో పాటు ఇంకొకరు మాట్లాడినా లేకపోతే వేరే చాలా టీచర్స్ మాట్లాడితే అప్పుడు వి ఉట్టి హీ షీ విడివిడిగా ఉండేటప్పుడు బాయ్ అండ్ గర్ల్ అప్పుడు బాయ్ అంటే హీ గర్ల్ అంటే షీ అంటాము చాలా బాయ్స్ చాలా గర్ల్స్ ఆర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ చాలా పీపుల్ అలా ఉండేటప్పుడు మనం కామన్గా దే అని అంటాము రైట్ ఓకే సో ప్రొనౌన్స్ అంటే ఏంటి ఒక ఈ డౌట్ ఉంటుంది బై దిస్ టైం ప్రొనౌన్స్ అంటే మనము ఒక నౌన్ని ఈ పదాలతో సబ్స్టిట్యూట్ చేసి మాట్లాడతాం దాన్ని ప్రొనౌన్స్ అంటారు అంటే ఇప్పుడు ఐ యాక్చువల్లీ నా పేరు మై నేమ్ ఈజ్ వెంకట్ నేను వెంకట్ 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 అని చెప్తూనే ఉన్నాను ప్రతిసారి నేను మాట్లాడేటప్పుడు నేను ఐ అంటాను నేను అంటాను రైట్ నేను అంటే ఐ ఇంగ్లీష్లో ఆ నేను అనే పదంని ప్రొనౌన్ అంటాము ఐ ఈజ్ అ ప్రొనౌన్ ఎందుకంటే నేను వెంకట్ బదులుగా ఐ చెప్తున్నాను ఒక నౌన్కి సబ్స్టిట్యూట్గా వాడుతున్నాను కాబట్టి ఐ ఈజ్ అ ప్రనౌన్ ఓకే ఎస్ అలానే యు యాక్చువల్లీ మీ పేరు చెప్పాలి నేను కానీ నేను ప్రతిసారి మీ పేరు చెప్పను మీరు నువ్వు అని అంటాను అంటే నువ్వు అంటే యు అతను అబ్బాయి తను అమ్మాయి హీ షీ వి అంటే మనము దే అంటే వాలు ఓకే సో ఈ సిక్స్ చెప్దాము ఐ యు హీ షి వి చెప్పండి ఓకే రైట్ మనము 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 ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినవన్నీ ఇవన్నీ లివింగ్ బీయింగ్స్ అంటే ఐ అయ్యూ హీషి వీధే ఇవన్నీ మనుషులు ప్రాణం ఉన్న జీవుల గురించి మాట్లాడేటప్పుడు అయ్యూ హీషి వీధే అంటాము కానీ వస్తువుల గురించి అంటే నాన్ లివింగ్ థింగ్స్ వస్తువుల గురించి చెప్పేటప్పుడు ఇట్ అని చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ప్రతిసారి కంప్యూటర్ 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 అనం ఇది అంటాము ఇది అంటే ఇట్ కంప్యూటర్ కొన్నాను ఇది పనిచేయట్లేదు అంటాము కంప్యూటర్ కొన్నాను కంప్యూటర్ పని చేయట్లేదు కంప్యూటర్ ఆన్ చేయండి కంప్యూటర్ వాడండి ప్రతిసారి కంప్యూటర్ చెప్పము మనం సబ్స్టిట్యూట్ చేస్తాము ఇట్ ప్రతి నాన్ లివింగ్ థింగ్స్కి ఇట్ లివింగ్ థింగ్స్కి నంబర్స్ బట్టి అీ షీవిదే అని రావడం జరుగుతుంది కానీ థింగ్స్కి అయితే ఇట్ ఓకే సో ప్రొనౌన్స్ నేర్చుకున్న తర్వాత పర్సన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ సో ఈ ప్రొనౌన్స్లో ఇట్ ఈ టేబుల్ పర్సన్ అండ్ సింగులర్ ప్లూరల్ టేబుల్ ఎలా ఉంటుంది నేర్చుకుంటాము ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ని ఫస్ట్ పర్సన్ అంటారు సో ప్రతిసారి మాట్లాడే అతను ఐ కాబట్టి ఐ ఎప్పుడు స్పీకరే నేను అయ్యంటే నేను స్పీకర్ మీరు అయ్యంటే అంటే మీరు స్పీకర్ వేరే ఎవరన్నా అయ్యంటే వాళ్ళు స్పీకర్ సో స్పీకర్ ఈజ్ ఫస్ట్ పర్సన్ రైట్ ఎస్ ఓకే బీ లౌడర్ యాజ్ ఐ ఆస్క్ ఎస్ ఓకే అలానే ద లిస్నర్ ఈజ్ సెకండ్ పర్సన్ అంటే వినేవాడు సెకండ్ పర్సన్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వినేది నువ్వు మీరు అంటే ఐ యు ఓకేనా నేను మాట్లాడుతున్నాను యు వింటున్నాడు సో యు ఈజ్ ద లిస్నర్ సో స్పీకర్ని ఫస్ట్ పర్సన్ అనాలి లిస్నర్ని సెకండ్ పర్సన్ అనాలి ఇట్ స్పీకర్ ఓకే థర్డ్ పర్సన్ అంటే ఏంటి థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు ఐ అండ్ యూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఒక అబ్బాయి గురించి మాట్లాడుకుంటే హీ ఒక అమ్మాయి గురించి మాట్లాడితే షీ ఒక వస్తువు గురించి మాట్లాడితే ఇట్ సపోజ్ నేను ఒబామా గురించి మాట్లాడచ్చు అప్పుడు హీ నేను ప్రియాంక చోప్రా గురించి మాట్లాడితే సి మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడితే ఇట్ అలా సో ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ సెకండ్ పర్సన్ అంటే లిస్నర్ థర్డ్ పర్సన్ అంటే హూమ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఎవరి గురించి అయితే మాట్లాడుతామో వాళ్ళు థర్డ్ పర్సన్ సో సింగులర్ సింగులర్ అంటే ఏంటి ఒకటి సో ఒకటే ఫస్ట్ పర్సన్ ఉంటే ఐ ఒకటే సెకండ్ పర్సన్ ఉంటే యు హి ఒక అబ్బాయి ఉంటే హీ ఒక అమ్మాయి ఉంటే షీ ఒక వస్తువు ఉంటే ఇట్ సో ఇవన్నీ సింగులర్ ఇప్పుడు ప్లూరల్ నేర్చుకుందాం సో ప్లూరల్ ఏంటంటే ఇప్పుడు వి ఫస్ట్ వన్ నెక్స్ట్ యు నెక్స్ట్ డే సో వి ఏంటంటే నేను నాతో పాటు ఇంకొక టీచర్ ఇప్పుడు మీకు క్లాస్ చెప్తే అప్పుడు ఎంతమంది చెప్తున్నారు మీకు క్లాస్ ఇద్దరు చెప్తున్నారు అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు రైట్ ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి ఇద్దరు స్పీకర్సే కదా రెండు స్పీకర్స్ ఉంటే అంటే రెండు ఫస్ట్ పర్సన్ ఉన్నట్టు కదా అంటే ప్లూరల్ అయిపోయింది అది మోర్ దెన్ వన్ అంటే ప్లూరల్ కదా రైట్ సో అలా ఫస్ట్ పర్సన్ మోర్ దెన్ వన్ ఉంటే వి అనాలి మోర్ దెన్ వన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ వన్ ఇట్ ఈస్ విటి రెండని కాదు ఒకటికన్నా ఎక్కువ ఉంటే ఎంత ఉండొచ్చు అది వి సపోజ్ సెకండ్ పర్సన్ ఇప్పుడు నేను యు అంటే నేను ఉట్టి మీ ఒక్కడితో మాట్లాడుతున్నాను కాబట్టి యు అంటాను సపోజ్ మొత్తం క్లాస్ ఉంది ఒక పది ఇరవై మంది ఉన్నారు క్లాస్లో కానీ నేను యు యూ అనే అంటాను యూ పీపుల్ యు స్టూడెంట్స్ అని అంటాను సో యూ స్పెషాలిటీ ఏంటంటే సింగులర్ కూడా యూనే ప్లూరల్ కూడా యూనే అర్థమైందా ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు కూడా లిసనర్గా యూనే అంటాము నేను చెప్పేటప్పుడు చాలామంది వింటున్నా కానీ నేను యూ పీపుల్ అనే అంటాను యూ స్టూడెంట్స్ అనే అంటాను కాబట్టి యు సింగులర్ అన్నా యూనే క్లూరల్ అన్నా యూనే ఓకే ఓకేనా అలానే థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్ అబ్బాయి అంటే హీ అమ్మాయి అంటే షీ వస్తువు అంటే ఇట్టని నేర్చుకున్నాం కదా సపోజ్ చాలా అబ్బాయిలు ఉన్నా చాలా అమ్మాయిలు ఉన్నా చాలా వస్తువులు ఉన్నా లేకపోతే చాలా అబ్బాయిలు ఇంకా చాలా అమ్మాయిలు ఉన్నా చాలా అబ్బాయిలు వస్తువులు అలా ఒకటికన్నా ఎక్కువ వచ్చేసేటప్పటికి సింపుల్గా ఒకటే వర్డ్ దే చాలా అబ్బాయిలున్నా దే చాలా అమ్మాయిలు ఉన్నా దే చాలా వస్తువులు ఉన్నా కూడా దే అర్థమైందా సో ఇది సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్ ఫార్ ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ అలా క్లాసిఫై చేసి చెప్తున్నాము ఓకే రాసుకోండి టేబుల్ ఓకే సో ఇప్పుడు మీకు ప్రొనౌన్స్ అంటే సెవెన్ ప్రొనౌన్స్ ఉంటాయి సెవెన్ ప్రొనౌన్స్ అండ్ ఇంకా ఈ కాంబినేషన్ టేబుల్తో కలిపి ఏం ఎలా వస్తుందని ఇప్పుడు నేను మీకు చెప్తాను అండ్ సెవెన్ ప్రొనౌన్స్లో మీకు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కాన్సెప్ట్ సింగులర్ ప్లూరల్ కాన్సెప్ట్ కూడా అర్థమైపోయింది రైట్ ఎస్ ఓకే సో ఈ ఈ టేబుల్ ఒకసారి ఇలా రాసుకోండి మీరే అంటే ఇందులో బ్లాంక్స్ ఉన్నాయి ఇందులో ఏం ఫిల్ లేదు మీరే రాసి సేమ్ ఫిల్ చేయండి మీరే ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ అంటే ఐ ప్లూరల్ ఉంటే వి ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే యు ఇది కూడా యు థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్ ప్లూరల్ ఉంటే డే సో ఇలా టేబుల్ మీరే రాయండి నేను తీసేస్తున్నాను కానీ మీరే టేబుల్ ఎంటీ బ్లాంక్ టేబుల్ రాసి మీరే ఫిల్ చేయాలి ఓకే సో అంటే ఇప్పుడు ఇప్పుడు బ్లాంక్ టేబుల్ని మళ్ళీ మీరు సొంతంగా ఫిల్ చేస్తారు కదా ఓకే సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటాం ఎక్స్పాండెడ్ టేబుల్స్ని ఇంకా ప్రొనౌన్స్ని కలిపి నేర్చుకుంటాము ఓకే ఎక్స్పాండెడ్ టేబుల్స్ విత్ ప్రొనౌన్స్ అంటే ఒక్కొక్క ఆగ్జిలరీ వర్బ్కి ఏ ఏ ప్రొనౌన్ రావచ్చు మనకి టోటల్ ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి సెవెన్ ప్రొనౌన్స్ ఉన్నాయి రైట్ ఎస్ యు హీ దే ఇట్ సో ఈ సెవెన్ ప్రొనౌన్స్ మనము ఇది ఒక పొజిషన్ అంటే ఇవి రెండు కలిపితే ఒక పొజిషన్ ఇవి రెండు కలిపితే ఒక పొజిషన్ ఇవి రెండు కలిపితే ఒక పొజిషన్ అంటే ఈ సెవెన్ వీటిలో వచ్చేసేయాలి వీటిలో వచ్చేసేయాలి వీటిలో వచ్చేసేయాలి అయితే కొన్ని ఫస్ట్ దాంట్లో రావచ్చు కొన్ని సెకండ్ దాంట్లో రావచ్చు కానీ టోటల్ ఎంత ఉండాలి సెవెన్ ఉండాలి అర్థమైందా రైట్ ఇప్పుడు నేను ఒక చూపిస్తాను ఎగ్జాంపుల్ మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెవెన్ ప్రొనౌన్స్ ఉన్నాయి ఫస్ట్ ఒకటి డూ ఇంకా డజ్ మాత్రం చూడండి ఫస్ట్ పొజిషన్లో మనకి డూ ఇంకా డజ్ అని రావచ్చు కొన్నిటికి డూ వస్తుంది కొన్నిటికి డజ్ వస్తుంది హీ షీట్కి డజ్ వస్తుందని నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను రైట్ ఎస్ రైట్ సో అలానే డూ డూ వేటికి వస్తుంది ఐ యు హీ షీ వి దే ఇట్ సో హీ షీ ఇట్ ఏమో డజ్కి వచ్చేసింది అంటే మిగిలితా మిగతావి ఏంటి ఐ యు వి దే కదా సో అవి డూకు వస్తాయి అన్నమాట సో ఇప్పుడు టో ఈ పొజిషన్లో టోటల్ అన్ని అన్ని సెవెన్ వచ్చేసింది ఇక్కడ రైట్ కొన్ని ఇక్కడ వచ్చింది నాలుగు ఇక్కడ వచ్చాయి మూడు ఇక్కడ వచ్చాయి టోటల్ ఎంత సెవెన్ ఆర్ సెవెన్ ప్రొనౌన్స్ నాట్ నైన్ రైట్ ఫోర్ ప్లస్ త్రీ నైన్ రైట్ సో సెవెన్ ప్రొనౌన్స్ని ఫస్ట్ దాంట్లో ఏమి రావాలో అవి సెకండ్ దాంట్లో ఏమి రావాలో అవి మనం రాస్తున్నాం అన్నమాట అర్థమైందా డు ఐ యుదే అంటే అంటే డంటే హీషీ ఇట్ రావాలి అలానే ఇక్కడ డిడ్ అండ్ డిడ్ ఉంది సో మన ఈ టేబుల్ ఎంత ఫా ఈజీగా ఫిల్ చేయాలని చెప్తాను ఈ మీ రుట్టిది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే ఇవన్నీ మీరు సొంతంగా ఫిల్ చేసేయచ్చు ఇప్పుడు ఇక్కడ ఐయుదే వచ్చింది కదా అంటే ఈ డిడ్కి కూడా సేమ్ ఐయూ వీదేనే వస్తుంది విల్కి కూడా ఐయుదేనే వస్తుంది ఇప్పుడు ఇక్కడ డజ్కి ఇట్ వచ్చింది కదా డజ్కి కూడా మళ్ళీ డిడ్డే వస్తుంది కదా సో ఇది కూడా హీషీ ఇట్టే ఇది కూడా హీషీ ఇట్టే అంటే ఇక్కడ మనం ఏం రాస్తున్నాము అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే మనకి ఇది ఎక్స్పాండెడ్ టేబుల్లో ఫస్ట్ పార్ట్ అని తెలుసు ఈ ఫస్ట్ పార్ట్లో మనం ఆ సెవెన్ ప్రొనౌన్స్ని మనం ఇందులో నాలుగు ఇందులో మూడు లేకపోతే ఇందులో నా ఇది మూడు ఇది నాలుగు అలా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఇక్కడ నాలుగు మూడు ఇక్కడ ఇక్కడ నాలుగు మూడు సో ఇట్లా ఏ నాలుగు ఏ మూడు రావాలి అనేది అంటే టోటల్ అయితే సెవెన్ ఉంటుంది ఇక్కడ కూడా టోటల్ సెవెన్ అన్ని సెవెన్ వచ్చేసింది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇక్కడ కూడా సెవెన్ సో ప్రతి చోట మనకి అన్ని సెవెన్ కవర్ అయిపోతుంది కదా సో టోటల్ అయితే సెవెన్ వస్తుంది కానీ ఏ ఏ నాలుగు ఎట్టేళ్ళాలి ఏ మూడు ఎట్టేళ్ళాలనేదే మనం అర్థం చేసుకోవాలి మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి అర్థం చేసుకుంటాం సింగులర్ ఫ్లోరల్ ఈ టేబుల్ ఉంది కదా ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనము ఇప్పుడు ఎక్స్పాండెడ్ టేబుల్స్ని ప్రొనౌన్స్ని కలిపి నేర్చుకుంటున్నాము ఓకేనా అర్థమైందా మీకు చెప్పండి డౌట్స్ ఏమైనా ఉందా ఇప్పుడు మీరు ఇప్పుడే రాయకండి నేను చెప్తాను ఎలా రాయాలని ఇప్పుడు ఈ ఫస్ట్ టేబుల్ మీకు అర్థమైంది కదా సరే ఇప్పుడు సెకండ్ వన్ ఒకసారి డిస్కస్ చేద్దాము డిస్కస్ చేసి రాస్తాము ఓకే ఫస్ట్ వన్ లాగానే ఇప్పుడు ఇక్కడ యామ్ అండ్ ఇజ్ ఉంది యామ్ అండ్ ఇజ్కి ఐ యు హీ షీ వి దే ఇట్ సో ఓకే యామ్ యామ్ అంటే ఐ వస్తుంది ఈజ్ దేని దేనికి వస్తుంది హీకి వస్తుంది షీకి వస్తుంది ఇట్కి వస్తుంది యూకేమొస్తుంది ఆర్ వస్తుంది యూఆర్ అంటాము యూఆర్ ఈటింగ్ అంటాము అలానే విఆర్ ఈటింగ్ అంటాము అలానే దే ఆర్ ఈటింగ్ అంటాము ఇక్కడ దే వచ్చింది సో ఆర్ వచ్చేవన్నీ ఆర్కి రాసేసాను అండ్ ఈజ్ వచ్చేవి ఇక్కడ పైకి రాసేసాను సో ఇదేమో సింగులర్ ఇదేమో ప్లూరల్ సో యామన్ ఈజ్ అన్న పాస్ట్ వెళ్తే ఏమవుతుంది వాజ్ అయిపోతుంది సో ఐ హీ ఇట్టే మళ్ళీ ఇక్కడ కూడా రాస్తాను మళ్ళీ విల్బీ కూడా ఐషి ఇట్టే రాస్తాను ఎస్ అలానే ఆర్ ఆర్ ఏముంది యు యు దే అంటే ఆర్ ఏమైపోతుంది పాస్ట్లో వేర్ అయిపోతుంది ఇది పాస్ట్ కదా వాజ్ వేర్ అయిపోయింది వాజ్ వేర్ అయినప్పుడు సేమ్ ఇదే యు వేర్ ఈటింగ్ అని అంటాము వి వేర్ ఈటింగ్ అని అంటాము దే వేర్ ఈటింగ్ అనే అంటాము సో అందుకని మళ్ళీ ఇక్కడ వి దే వచ్చింది అలానే విల్ విల్బీకి కూడా దే వస్తుంది ఎస్ రైట్ సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద టేబుల్ ఇలా మనం ఈ సెవెన్ ప్రొనౌన్స్ని ఏ ప్రొనౌన్స్ ఏ ఆగ్జిలరీ వరకు తన తన పొజిషన్స్కి ఎలా వస్తుందని ఇలా టేబుల్లో రాయాలి దీని ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ అని అంటారు ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్స్పాండెడ్ టేబుల్లో ప్రొనౌన్స్ని కూడా పెట్టి రాస్తున్నాము అండర్స్టూడ్ ఓకే ఇప్పుడు ఫస్ట్ రెండు రాయండి ఇది కూడా రాయండి ఇది రాయండి ఫస్ట్ వన్ రాయండి సెకండ్ వన్ రాయండి అండ్ గెట్ బ్యాక్ టు మీ రాసేటప్పుడు కూడా మీరు సొంతంగా రాయడానికి ట్రై చేయండి ఆ అయ్యూ హిషి వీ ఇట్ని మీరే ఫిల్ చేయండి డూలో ఏమేమి వస్తాయని చేయండి మిగతావి ఆటోమేటికల్లీ డజ్లో వచ్చేస్తుంది ఎందుకంటే టోటల్ సెవెన్ ఉండాలి కాబట్టి ఓకే రైట్ సో ఇప్పుడు థర్డ్ వన్ చూడండి హ్యావ్ హ్యాస్ ఓకే హ్యావ్ హ్యాస్ మనకి హ్యావ్ హ్యాస్లో ఈ సెవెన్లో ఆల్రెడీ తెలుసు హీ షీ ఇట్ ఇక్కడ వస్తుందని తెలుసు అంటే ఏంటి మిగతావి హ్యావ్కి వచ్చేసినట్టే కదా ఆర్ అండర్స్టాండింగ్ రైట్ హీ షీ ఇట్ హ్యాస్కి వచ్చేసింది సో అయితే ఐ యు దే హ్యావ్ కె అనమాట రైట్ ఎస్ లైక్ ఐ హ్యావ్ ఈ టెన్ యూ హ్యావ్ ఈ టెన్ వీ హ్యావ్ ఈ టెన్ దే హ్యావ్ ఈ టెన్ కానీ హీ హ్యాస్ ఈటెన్ షీ హ్యాస్ ఈటన్ ఇట్ హ్యాస్ ఈటన్ అని అంటాము రైట్ ఓకే ఎనీ డౌట్స్ నీట్ టైమ్ రాసుకున్న ముందు ఇది కూడా కంప్లీట్ చేద్దాం ఇప్పుడు హ్యాడ్ ఉంది సో ఐయుదే వచ్చేవే మళ్ళీ అవే ఐయూ విదే ఇక్కడ వస్తుంది మళ్ళీ ఈ హ్యాజ్ కూడా హ్యాడ్ అయిపోతుంది కదా సో మళ్ళీ ఈ షీట్ వస్తుంది ఇప్పుడు ఈ ఫ్యూచర్లో ఈజీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ నాలుగు ఏమైతే ఉన్నాయో వీటికి అన్ని సెవెన్ ప్రొనౌన్స్ వస్తుంది అంతే కదా ఇప్పుడు ఇది ఇది విల్లే సో ఇక్కడ అయ్యూ ఇదే వచ్చింది ఇక్కడ నాలుగు వచ్చేసింది ఇక్కడ మూడు వచ్చేసింది అంటే ఏంటి విల్కి అన్నీ సెవెన్ వచ్చే అన్నీ సెవెన్ వస్తున్నట్టే కదా అలానే డిడ్కి కూడా అన్ని సెవెన్ వస్తున్నట్టే కదా హ్యాడ్కి కూడా అన్ని సెవెన్ వస్తున్నట్టు హ్యాడ్ బీన్కి కూడా అన్ని సెవెన్ వస్తున్నట్టు పుట్టి వాజ్ వేర్ ఒకటి కొంచెం మళ్ళీ ఇట్లా స్ప్లిట్ అవుతుంది ఇక్కడ లేకపోతే ఇది మొత్తం ఈ సెకండ్ మొత్తం మనము అలానే అనుకోవచ్చు సో ఈ ఫస్ట్ వన్ మీరు ఫోకస్ చేయాలి అండ్ ఇందులో ఇది ఫోకస్ చేయాలి ఓకే వాజ్ వేర్కి ఎంఎం వస్తుంది యామ్ యామ్ అండ్ ఆర్కే ఇక్కడ ఇజ్ ఆర్ ఎక్కడ డూడజ్ ఎక్కడ హ్యావ్ హ్యాస్ హ్యావ్ బిన్ బిన్ హ్యావ్ హ్యాజ్ వచ్చిందంటే హ్యావ్ బిన్ బిన్ వచ్చేసినట్టే ఎందుకంటే హ్యాస్బిన్ కూడా హీషీటే అంటే హీ has బీన్ ఈటింగ్ she హ్యాస్ been eating ఇట్ has been eating ఇప్పుడు అదే ఐ అంటే ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ యూ హ్యావ్ బీన్ ఈటింగ్ వీ హ్యావ్ బీన్ ఈటింగ్ దే హ్యావ్ బీన్ ఈటింగ్ అంటాము సేమ్ హ్యాడ్ బీన్కి వెళ్ళేటప్పుడు ఈ ఐ యుదే ఇక్కడ కూడా వస్తుంది ఇదే హ్యాస్ బీన్ ఇక్కడ కూడా వస్తుంది ఈ షీట్ దగ్గర అలానే విల్ హ్యావ్ కి మళ్ళీ ఇవే ఇక్కడ వస్తుంది హీ షీట్ ఇక్కడ వస్తుంది సో టోటల్ సెవెన్ అన్ని ఎక్స్పాండెడ్ టేబుల్ ఉన్న ప్రతి పొజిషన్కి మనం అన్ని ప్రొనౌన్స్ని కవర్ చేసేసాము అదే ఈ టేబుల్ ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ ప్రొనౌన్ అంటే ఈ టేబుల్ అంటే ఇలా రాయాలని మీరు నేర్చుకోవాలి ఓకే ఇప్పుడు మొత్తం రాసేయండి త్రీ కూడా రాసేయండి ఫోర్ కూడా రాసేయండి ఓకే రైట్ సో దిస్ ఈజ్ హౌ యువర్ ఎంటైర్ ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ ప్రొనౌన్ షుడ్ లుక్ సో కంటిన్యూయింగ్ సో ఇదే నేను మీకు ఒక్కొక్కటి విడివిడిగా నేర్పించాను సో ఇప్పుడు ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ అంటే మనకి ఇలా ఉంది సో కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కాంబినేషన్ టేబుల్ మీరు రాస్తారు కదా ఒకసారి చూడండి మీ నోట్స్లో కాంబినేషన్ టేబుల్ని రైట్ సేమ్ ఇలానే ఉండింది మనకి చూడడానికి కానీ ఆ టేబుల్కి ఈ టేబుల్కి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నేను కొన్ని యాడ్ చేశాను ప్రొనౌన్స్ యాడ్ చేశాను రైట్ ఎస్ సో ఈ కాంబినేషన్ టేబుల్ ఈ ప్రొనౌన్స్ని ఎలా యాడ్ చేస్తాను ఇంతవరకు మనం రాసిన దాంట్లో నుంచి ఇలానే ఇక్కడ నుంచి ఇప్పుడు డూ డూకి ఏమేమి వస్తుంది ఐయుదే వస్తుంది కదా సో డూ డూ కింద ఐయుదే ఉంది డిడ్ డిడ్ దగ్గర ఏముంది మళ్ళీ అది ఐయుదే అదే ఉంది డస్ దగ్గర ఏముంది ఇవి ఇలా ఉన్నాయి సో ఒక్కొక్క ఆక్సిలరీ వర్క్ కింద తనకొచ్చే ప్రొనౌన్స్ని నేను ఇలా రాసి రాసేస్తాను దాన్నే మనం ఇప్పుడు కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ అంటున్నాం అందుకని అండర్స్టూడ్ ఓకే అయ్యూ వీధే అయ్యూ హీ షీ ఇట్ హీషిట్ హీషిట్ ఇట్ ఓకే సో ఇలా ఎందుకు రాస్తున్నాము అంటే ఇప్పుడు నేను మీకు హోంవర్క్ ఏమి ఇస్తున్నాను అంటే ఇక్కడ మీకు ఎల్లో ఎల్లో కనిపిస్తుందా ఈ ఎల్లో పొజిషన్స్ అన్ని ఏంటంటే ఇక్కడ మీరు సెంటెన్సెస్ రాయాలి సెంటెన్సెస్ ఎలా రాయాలి మనం ఇక్కడ ఐ ఐ అన్న యు అన్న అన్న దే అన్న ఏదన్నా ఒకటి తీసుకుని ప్రెజెంట్ ఇన్ఫ్లెక్షన్లో అంటే ఐ ఈట్ వి ఈట్ దే ఈట్ అలా ఏదైనా ఒకటి రాయొచ్చు ఇక్కడ సో అలా మీకు రాయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి మనం ఇలా కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ రాసుకుంటున్నాం సపోజ్ ఇక్కడ వచ్చారనుకోండి ఈ నాలుగు నుంచి ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు ఐ యు దే ఏదైనా తీసుకు ఫర్ ఎగ్జాంపుల్ దే అనుకుందాము దే డిడ్ ఈట్ ఇక్కడేమో ఐ ఈట్ యూ డూ ఈట్ వి డూ ఈట్ దే డూ ఈట్ ఏం రావాలి ఈ ఆగ్జిల రివర్బ్ రావాలి ఈ రూల్ రావాలి పైన నుంచి చూసుకోవాలి ఏం రావాలని సైడ్ నుంచి చూసుకోవాలి ఏం రావాలని ఇక్కడి నుంచి ఏం రావాలి డిడ్ రావాలి ఇక్కడి నుంచి ఏం రావాలి ప్రజెంట్ రావాలి ఈ నాలుగు నుంచి ఏదైనా ఒకటి మీరు యూజ్ చేసుకోవచ్చు నేను దే అనుకున్నాను సో దే డిడ్ ఈట్ అలా అలా ఇక్కడ దే విల్ ఈట్ అలా అయిపోతుంది రైట్ అలానే ఇక్కడ ఉండి హీ షీ ఇట్ హీ షీ ఇట్ హీ షీ ఇట్ ఉంది సో అంటే ఇక్కడ డజ్ వాడుతుని ప్రజెంట్ రాయాలి అంటే హీ డస్ ఈట్ హీ డిడ్ ఈట్ హీ విల్ ఈట్ లేదంటే షీ డస్ ఇట్ షీ డిడ్ ఈట్ షీ విల్ ఈట్ ఇట్ డస్ ఈట్ ఇట్ డిడ్ ఈట్ ఇట్ విల్ ఈట్ ఇలా కూడా రాయచ్చు సో ఆ ప్రొనౌన్స్ నుంచి ఏదైనా ఒక ప్రొనౌన్ మీరు తీసుకుని రూల్స్ అండ్ ప్రొ ఆగ్జిలరీ వర్బ్ వన్ టూ త్రీ స్టెప్ ఈ త్రీ స్టెప్స్ వాడితే మనకి సెంటెన్స్ తక్కువ మన వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేయడానికి అలా ఫాస్ట్గా ప్రాక్టీస్ అవ్వాలి ఇప్పుడు ఈ టోటల్ మనకి ఎన్ని సెంటెన్స్ ఉంటాయి ఫిఫ్టీ ఫోర్ ఉంటాయి కదా ఇక్కడ ఆరు ఇక్కడ ఎయిటీన్ ఇక్కడ ట్వెల్వ్ అండ్ మళ్ళీ ఇక్కడ ఎయిటీన్ సో టోటల్ ఎంత ఫిఫ్టీ ఫోర్ సో ఈ ఫిఫ్టీ ఫోర్ సెంటెన్స్ చేసేటప్పుడు మనకి చాలా టైం అవుతుంది ఆలోచిస్తు రాస్తుంటే కానీ ఇలా ఒక కాంబినేషన్ టేబుల్ స్ట్రక్చర్ ఉండేటప్పుడు మనం ఫాస్ట్గా రాసేస్తాము ఓకే ఇంకా మనకు ప్రొనౌన్స్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా మనకు ఎక్కువ ఆలోచించే అవసరం ఉండదు డైరెక్ట్గా రాసేయచ్చు సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ ఈ టేబుల్ని నీట్గా ఒక ఫ్రెష్ పేజ్ తీయండి ఒక ఫ్రెష్ పేజ్లో మొత్తం కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ అని హెడ్డింగ్ పెట్టి ఇదన్నీ ఒకటే టేబుల్ వచ్చేటట్టు ప్రొనౌన్స్తో సహా నీట్గా రాయండి ఓకే రైట్ యు గాట్ ఇట్ రైట్ యు రైట్ ఓకే రాయండి ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేసాము మనం యాక్చు ఆ టేబుల్ లెర్నింగ్ ఆర్డర్ చూద్దాము ఓకేనా సో ఫస్ట్ మనం టెన్స్ టేబుల్ నుంచి స్టార్ట్ చేసాము రైట్ సో టెన్త్ టేబుల్ అంటే ఆ ఫస్ట్ ఆ పన్నెండు రాసాము తర్వాత ఈరోజు మ్యాపింగ్ టేబుల్ నేర్చుకున్నాము మ్యాపింగ్ టేబుల్ ఏం చేసాము ఆగ్జిలరీ వర్బ్స్ని ఇంకా టెన్సెస్ని మనం పుట్టి ఆగ్జిలరీ వర్బ్స్ని ఆ టువెల్వ్ పొజిషన్స్లో రాసాము తర్వాత ఎక్స్పాండెడ్ టేబుల్ ఎక్స్పాండెడ్ టేబుల్ ఎలా వచ్చింది ఆ ఆగ్జులరీ వర్బ్స్ని మనం ఎక్స్పాండ్ చేసేటప్పుడు మనకి ట్వంటీ ఫోర్ వచ్చింది న్యూ పొజిషన్స్ ఇన్ ఎక్స్పాండెడ్ టేబుల్ ఎస్ తర్వాత ఆక్సిలరీ వర్బ్స్ రూల్స్ నేర్చుకున్నాం ఈ రూల్స్ని ఇంకా ఎక్స్పాండింగ్ టేబుల్ని కలిస్తే మనకి కాంబినేషన్ టేబుల్ వచ్చింది ఇందులో మనకి ఫిఫ్టీ ఫోర్ సెంటెన్సెస్ పొజిషన్స్ ఎలా రాయాలి అన్న పొజిషన్స్ మనకి అర్థమైంది ఎస్ తర్వాత ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాం ఫస్ట్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాము తర్వాత ఈ ప్రొనౌన్స్ని ఇంకా ఎక్స్పాండెడ్ టేబుల్ని కలి ఎలా రాయాలి తర్వాత ఈ ప్రొనౌన్స్ని ఇంకా ఈ కాంబినేషన్ టేబుల్ని కలిస్తే మనకి కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ ఎలా వస్తుందని నేర్చుకున్నాము సో మెయిన్ ఏంటంటే ఈ కాంబినేషన్ టేబులే మనం ఈ మొత్తం ఈ టుడేస్ టాపిక్ ఈస్ కాంబినేషన్ టేబుల్ రైట్ సో కాంబినేషన్ టేబుల్ పూర్తిగా ఎలా రాయాలి కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్తో రాస్తే అది అది పూర్తిగా రాసినట్టు సో ఇదే మనం ఈరోజు అంటే టెన్ ఒక టెన్త్ టేబుల్ని మనం మ్యాపింగ్ టేబుల్ ఎలా చేసాము మ్యాపింగ్ టేబుల్ నుంచి ఎక్స్పాండెడ్ ఎలా అయింది ఎక్స్పాండెడ్ నుంచి కాంబినేషన్ ఎలా అయింది ఆ కాంబినేషన్ పూర్తిగా ఎలా రాస్తాం ఇదే మనం నేర్చుకున్న ఆర్డర్ ఓకే ఈ ఆర్డర్ కూడా రాసుకోండి టేబుల్ లెర్నింగ్ ఆర్డర్ ఒక్కొక్క టేబుల్ ఎలా పెద్దగా అయిందనే కారణం ఇక్కడ రైట్ సైడ్లో ఉంది ఆ రీజన్స్ కూడా రాసుకోండి సో మ్యాపింగ్ టేబుల్ సో మనం ఫస్ట్ మ్యాపింగ్ టేబుల్ నేర్చుకున్నాం రైట్ సో ఎక్స్పాండెడ్ టేబుల్ స్లోలీ బికేమ్ కాంబినేషన్ టేబుల్ నెక్స్ట్ ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ ప్రతి ఆగ్జిలరీ వరకు తన తన ప్రొనౌన్స్ రాసాము దిస్ ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ వి కంబైన్ ఇన్ టు కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ ఎస్ సో మీ హోంవర్క్ ఏంటి మీ హోంవర్క్ ఏంటంటే దిస్ ఈస్ హోంవర్క్ వన్ హోంవర్క్ వన్ ఈస్ ప్రతి టేబుల్ టెన్స్ టేబుల్ మ్యాపింగ్ టేబుల్ ఎక్స్పాండెడ్ టేబుల్ కాంబినేషన్ టేబుల్ ఎక్స్పాండెడ్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ అంటే ఇన్ ఈరోజు రాసిన మీరు ప్రతి టేబుల్ని ఒకసారి రాయండి ఓకేనా దిస్ ఇస్ యూ హోంవర్క్ ఫస్ట్ హోంవర్క్ ఓకే రైట్ ఇట్ అంటే జస్ట్ హోంవర్క్ అని రాసుకోండి ఇవి మొత్తం రాయాల్సుకున్న అవసరం లేదు రాయాలంటే రాయొచ్చు బట్ యు నో రైట్ ఎట్లనా సో ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ టు రైట్ దీస్ నేమ్స్ అగైన్ రైట్ సో హోంవర్క్ అర్థమైపోయింది కదా ఫస్ట్ హోంవర్క్ ఓకే సో సెకండ్ హోంవర్క్ ఏంటి చెప్తాను ఫిల్ అవుట్ ద సింపుల్ సెంటెన్సెస్ ఇన్ కాంబినేషన్ టేబుల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంబినేషన్ టేబుల్ ఇలా వచ్చింది కదా మనకి ఎస్ సో ఈ కాంబినేషన్ టేబుల్ని మీరు ఫిల్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ వన్ ఉంది ఇప్పుడు లైక్ ఇది ఫస్ట్ వన్ తీసి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఒకటి ఫస్ట్ వన్ది చూపిస్తున్నా అంటే ఒకటి ఇది మాత్రం చూపిస్తున్నా సో ఇప్పుడు ఇలా ఉంది సో టోటల్ ఎంత ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కదా సో ఆ సిక్స్ మీకు ఇట్లా ఇలా ఉంటుందన్నమాట ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని మీరు పెట్టుకోవాలి మీ కాంబినేషన్ టేబుల్ విత్ ప్రొనౌన్స్ ఉంది కదా దాన్ని మీ ఒక బుక్లో పెట్టుకోండి వేరొక బుక్లో ఉన్న ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని రాస్తుని ఇది మీ క ఇది ఇది మీ కంటి ముందు పెట్టుకోండి సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్నారు ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లోపుడు మనం ఏం చేయాలి ఐ దే నుంచి ఏదైనా ఒకటి యూజ్ చేస్తుని డూ పెట్టి ప్రజెంట్ రాయాలి లైక్ ఐ డూ ఈట్ సో ఇక్కడ రాయండి ఐ డూ ఈట్ సో సెకండ్ వన్ ఐ వీ దగ్గర నుంచి ఏదైనా వాడుకోవచ్చు నేను యూ తీసుకుంటున్నాను ఈసారి యూ డిడ్ ఈట్ ఇలా రాయాలి విల్ వచ్చినప్పుడు సపోజ్ నేను వి తీసుకుంటున్నాను ఈసారి వి విల్ ఈట్ అంటే ఓన్లీ త్రీ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఇట్లా త్రీ స్టెప్స్ యూజ్ చేస్తే మీకు సెంటెన్సెస్ వచ్చేస్తుంది ఈజీగా ఈ ఈట అనేది మీరు సొంతంగా ఆలోచించాలి ఈట్ పెడతారా స్లీప్ డ్రింక్ స్టడీ అది మీ ఇష్టం అర్థమైందా సో ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో సిక్స్ వచ్చింది అలానే ఇప్పుడు సెకండ్ దాంట్లో ఎన్ని ఫస్ట్ ఈ నైన్ ఉంది కదా ఈ నైన్ ఇక్కడ వస్తాయి అలానే ఈ నైన్ వస్తాయి ఇక్కడికి వస్తాయి రైట్ సపోజ్ థర్డ్ వన్ ఇది ఎన్ని ఉంటాయి ట్వెల్వ్ ఉంటుంది సో అన్ని ట్వెల్వ్ ఇక్కడ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇది మళ్ళీ సేమ్ ఇది కూడా అదే అట్లానే నైన్ అండ్ నైన్ వస్తుంది టోటల్ ఎయిటీన్ అంటే జస్ట్ ఇట్లా ఇట్లా రాయాలి వన్ టూ త్రీ లైక్ ఐ హ్యావ్ బీన్ జిరండ్ పెట్టాలి నేను మీకు ఇక్కడి నుంచి చెప్తాను సెకండ్ దాని నుంచి ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ మనం ఏం చేయాలి యామ్ పెట్టాలి ఓకే సో నేనేం చేస్తాను ఐ తీసుకుంటున్నాను ఐ యామ్ జిరండు ఉంది కాబట్టి ఈటింగ్ ఎస్ అలానే ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు వాజ్ అయిపోతుంది ఐ వాజ్ ఈటింగ్ ఇక్కడ ఐ విల్ బి ఈటింగ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు ఇది ఫోర్త్ వన్ ఇది ఫిఫ్త్ ఇది సిక్స్త్ సో ఇక్కడ ఏమవుతుంది అబ్జెక్టివ్ లైక్ ఐ యామ్ గుడ్ ఐ వాస్ గుడ్ ఐ విల్ బీ గుడ్ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు లైక్ హీ ఈజ్ గుడ్ హీ వాజ్ గుడ్ హీ విల్ బీ గుడ్ అలా కూడా రాసుకోవచ్చు ఈ నాలుగు నుంచి మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఏంటి నౌన్ ఉంది అంటే ఇక్కడ ఏం రాయాలి లెడసే నేను షీ తీసుకుంటున్నా షీ ఈజ్ నౌన్ కదా షీ ఇస్ డాక్టర్ ఓకే అలానే షీ వాజ్ అ డాక్టర్ షీ విల్ బీ అ డాక్టర్ ఓకే సో అలా సెకండ్ టేబుల్ ఇలా ఫిల్ చేయాలి అలానే ప్రతి టేబుల్ కూడా అలానే ఇప్పుడు ఇక్కడ అంటే పార్టిసిపల్ నౌన్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ ఆర్డర్లో ఫిల్ చేయాలి ఇక్కడ కూడా వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ ఆర్డర్లో ఫిల్ చేయాలి ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ విల్ హ్యావ్ బీన్ ఇది కూడా జిర్ అండ్ అబ్జెక్టివ్ నౌన్ అదే ఆర్డర్లో ఫిల్ చేయాలి ఇది కూడా జిరండ్ అబ్జెక్టివ్ నౌన్ అదే ఆర్డర్లో ఫిల్ చేయాలి సో టోటల్ మీకు ఎయిటీన్ సెంటెన్సెస్ వస్తుంది సో ఇలా అన్నీ పూర్తి రాసేటప్పటికి మనకి సిక్స్ ఎయిటీన్ ట్వెల్వ్ ఎయిటీన్ టోటల్ ఇలా నాకు ఫిఫ్టీ ఫోర్ సెంటెన్సెస్ కనిపిస్తుంది ఈ సెంటెన్సెస్ని మనం లీనియర్ సెంటెన్సెస్ అంటాము అంటే మీరు నేను ఎగ్జాంపుల్ మీతో రాపిచ్చాను గుర్తుందా ఇది కూడా అలానే ఓకేనా టోటల్ మనకి ఫిఫ్టీ ఫోర్ రావాలి సో అలా మీరు మీరు సొంతంగా మీరు ఈ ఫిఫ్టీ ఫోర్ సెంటెన్సెస్ చేయాలి ఓకే సో హోంవర్క్ ఏంటి సెకండ్ హోంవర్క్ అంటే లీనియర్ సెంటెన్సెస్ని కాంబినేషన్ టేబుల్లో మీరు సొంతంగా టూ టైమ్స్ ఫిల్ చేయాలి అంటే టోటల్ ఎంత ఒక ఫిఫ్టీ ఫోర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి అదే కాంబినేషన్ టేబుల్ వినసి మళ్ళీ ఒక ఫిఫ్టీ ఫోర్ అలా చేయాలి అండ్ మీరు ఇది ఒక విడి సెపరేట్ షీట్స్ ఆఫ్ పేపర్లో రాయండి ఎందుకంటే ఇదే పేపర్స్ని నేను మీతో ట్రాన్స్లేషన్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మీతోనే ట్రాన్స్లేట్ చేయిస్తాను ఓకేనా సో ఎందుకు మనము కాంబినేషన్ నేర్చుకుంటున్నామంటే ఇంగ్లీష్లో ప్రతి ప్రొనౌన్ ప్రతి ఆగ్జిలరీలో వచ్చే ప్రతి కాంబినేషన్ని మనం రాసి ట్రాన్స్లేట్ చేసేస్తే మనకి అన్ని కాంబినేషన్స్ కవర్ అయిపోయిందంటే అన్ని సిచ్యుయేషన్స్ కవర్ అయిపోయినట్టే సో అందుకనే మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాము అండర్స్టుడ్ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో మాత్రమే మీకు ఇంగ్లీష్ ఇంత ఈజీగా అండ్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్తో తెలుగులో దొరుకుతాయి అలానే కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ లెర్నింగ్ సిస్టమ్ ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోని ఫాలో చేయండి ఇంగ్లీష్లో మీరు సులువుగా మాట్లాడగలుగుతారు